సీనియర్స్ సైడ్ అయిపోవడంతో కరీంనగర్ కాంగ్రెస్ టికెట్కి క్యూ పెరిగింది నాయకులు పోటీ పడి దరఖాస్తులు పెట్టుకుంటున్నారు స్క్రీనింగ్ కూడా పూర్తయింది పాత కొత్త నేతలు ఖర్చు వేసి పెట్టారు దీంతో టికెట్ ఎవరికి అన్న సస్పెన్స్ పెరిగిపోయింది ఇక పొన్నం షిఫ్టింగ్ కొత్త నేతల ఫిట్టింగ్ కరీంనగర్లో ఎవరు ఉత్తర తెలంగాణకి ముఖద్వారం లాంటి కరీంనగర్ నేతల్లో కరీంనగర్ టికెట్ కోసం ఈసారి నేతల పోటీ ఎక్కువగా ఉంది చివరిదాకా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకరే పోటీ చేస్తారనుకున్నారు అంతా అందుకే మొదట్లో ఎవ్వరూ కరీంనగర్ టికెట్పై ఆశలు పెట్టుకోలేదు అయితే అనూహ్యంగా పొన్నం వ్యూహం మార్చుకున్నారు చివరి నిమిషంలో కరీంనగర్ నుంచి కాకుండా ఈసారి హుస్నాబాద్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు ఇక దీంతో కీలకమైన ఈ సీటు కోసం హస్తం పార్టీలో పోటీ పెరిగింది నలుగురైదుగురు నేతలు గట్టి ప్రయత్నం చేస్తున్నారు కసరత్తు క్లైమాక్స్ రావడంతో వీరిలో టికెట్ ఎవరికి ఇస్తారోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు కాంగ్రెస్ లో కొత్తగా ఈ మధ్య చేరిన జైపాల్ రెడ్డి టికెట్ తనకేనన్నంత ధీమాతో ఉన్నారు ఇక కాంగ్రెస్లో చేరాక మొదటిసారి కరీంనగర్ వచ్చిన సందర్భంలో భారీ ర్యాలీతో బలప్రదర్శనకు దిగారు కొత్త నేత టికెట్ పై హామీ తోటే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారన్న ప్రచారం ఉంది నియోజకవర్గం చూసుకోవడంతో తన టికెట్ విషయంలో అవరోధాలు ఏమీ లేనట్లేనని అంటున్నారు జైపాల్ రెడ్డి ఇక ఆ ధీమాతోటే ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించేశారు మాజీ మంత్రి ఎంఎస్ఆర్ మనవడు రోహిత్ రావు కూడా కరీంనగర్ టికెట్ పై నమ్మకం పెట్టుకున్నారు కాంగ్రెస్ నగర అధ్యక్షుడితో పాటు మరో ఇద్దరు యువ నాయకులు కూడా సమీకరణలు కలిసి వస్తే సీట్ తమకేనన్న ధీమాతో ఉన్నారు కరీంనగర్ లో పోయినసారి కూడా త్రిముఖ పోటీ జరిగింది